ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు కదా. అవును అవును, కట్టిస్తున్నాడు. మాట్లాడొద్దని చెప్పు, సైలెంట్ గా ఉండండి, మాట్లాడండి, లేదా ఆరు మాటలు తెస్తారు. ఇక్కడికి వచ్చారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ ఈ సభ్యత్వ ప్రముఖ్ శ్రీమతి రాష్ట్ర కార్యదర్శి శ్రీ కాశీ. జాతీయ కార్యదర్శి, మాజీ జాతీయ కార్యదర్శి చేసిన వారు శ్రీ 2014 నుండి 2019 దాకా ఒక పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో. 19 తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ రియలైజ్ అయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయటం కోసం ఈ రోజున అన్ని పార్టీల నుండి కూడా భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేసి జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి వారు తప్ప భారతదేశంలో ఇంకే నాయకత్వం కూడా భారతదేశ అభివృద్ధి కానీ పేదరిక నిర్మూలన కానీ ఎవరూ లేరు అనేటువంటి ఒక భావనతో ఈరోజున భారతీయ జనతా పార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు కూడా చేరికలు జరుగుతున్నాయి. వారందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం, చేర్చుకుంటున్నాం. అవినీతి రహిత పాలన ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అవినీతి పరులను ఎవరిని కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు. అవి మీరే అన్నారు ఆరోపణలు అని. అవునండి, ఆరోపణలు అన్నారు. ఆరోపణలు రుజువు కాలేదు. రుజువు అయినప్పుడు కదా ముద్దా అయినటువంటిది దానికి వచ్చేటప్పటికి మీకు ఆరోపణలు చాలామంది మీద ఉన్నాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా ఉన్నాయి. ఆయన జైలుకి వచ్చాడు, ఆయన ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా 150 పైగా కూడా. ఆరోపణలు అన్నారు అంతే. ఆరోపణలు ఉన్నటువంటి మాత్రాన వాళ్ళు ముద్దాయిలు కాదు కదా. 2022లో ఎన్నికలు వస్తాయి అనే దానికి నేనైతే ఏం చెప్పలేను. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది మాత్రం అది అవసరం భారతదేశానికి. ఎందుకంటే మనం మొన్న సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి. ప్రతి సంవత్సరానికి ఏదో ఒక రాష్ట్రంలో 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడం, మనం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అన్ని పార్టీలకు కానీ ప్రతి సంవత్సరం ఎన్నికలకు వెళ్ళి భారతదేశ ప్రజల మీద విపరీతమైనటువంటి ఖర్చు మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఖర్చు సంక్షేమ కార్యక్రమాలకైనా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. అది భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఏ ఆలోచన అయినా సరే ఎవరైనా సరే సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. 6 మాసాల వరకు కూడా ఏ కొత్త ప్రభుత్వానికైనా అది అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైనా ఉంటే ఆ నిర్ణయాలను మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. మీరు చూసే ఉంటారు, మేము విలేజ్ అసిస్టెంట్స్ విషయంలో కానీ అయితేనేమి, ఇంకా తత్మా విషయాలు కానీ, రాయలసీమ కరువు విషయంలో కానీ, అనంతపురం డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ఏదైనా సమస్యలు కానీ నిర్ణయాలను మాత్రమే ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. పాలన ఎట్లా ఉందనేది 6 మాసాలు అయిన తర్వాత కానీ చెప్పుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్న హామీలకు సంబంధించినటువంటి ప్రతి విషయం ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగా ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి తీసుకుంటే మీరు తీసుకునే విద్యాసంస్థలకు కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్ కావచ్చు, పోర్ట్లు కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే సాగరమాల కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత మట్టుకు ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తప్పు ఒప్పు ఆయన గుడ్ ఇంటెన్షన్తో నరేంద్ర మోడీ గారు చేసింది ఏంటంటే 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే చట్టంలో చేయాలని 4 సంవత్సరాల్లోనే చేసేసారు. దాన్నే ఒక తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం మనం జరుగుతూ ఉంటే దానికి అంతకన్నా చేయగలిగింది ఇంకోటి అయితే ఏం లేదు. అందుకని ప్రాజెక్టులన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అవి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు బడ్జెట్లు వెళ్తే ఆ డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా ప్రాసెస్ అయిపోయింది, ప్రోగ్రెస్ అయిపోయింది, ఫండ్స్ రిలీజ్ అవుతుంటే జరుగుతుంటాయి. అంతేగాని ఆంధ్ర కానీ మనం నెగిటివే మాట్లాడటం అలవాటు చేసుకోవడం వల్ల మనకు అదే కనపడుతుంది తప్ప వాస్తవాలు కనపడట్లా అక్కడ వచ్చింది. అది
స్పెషల్ స్టేటస్ రావాలంటే బీజేపీ అధికారం రావాలని మేము చెప్పాము. మేము చెప్పలేదుగా, చెప్పలేదుగా. స్పెషల్ స్టేటస్ నుంచి వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ మొత్తం కూడా టెక్నికల్గా ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి ప్యాకేజ్ రూపంలో అంతకన్నా 2 రెట్లు అదనంగా ఇచ్చాము. అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి రాజకీయమే ప్రధానం తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది పట్టదు తప్ప దాన్ని రాజకీయం చేసి దాన్ని అదొక భూతంలాగా ప్రజలకు చూపించినారు తప్ప స్పెషల్ స్టేటస్ పేరుతో అది టెక్నికల్గా వరల్డ్ ఉండడానికి వీల్లేదు కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ఇన్స్టెడ్ ఆఫ్ 5,000 crores 16,500 crores అది ప్యాకేజ్ రూపంలో కేంద్రం ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అది తెచ్చుకొని రాష్ట్రం అభివృద్ధి చేయక అందరూ దాన్ని రాజకీయమే ప్రధానం. మనకి ఇక్కడ అభివృద్ధి పట్టదు మనకి ఎవరికి, అవాస్తవాలు, పనికిరాని విషయాలు, నెగిటివిటీ వీటికే అలవాటు పడిపోయినాం. దాంతో మనకు అభివృద్ధి పట్టదు, వాస్తవం పట్టదు. గోదావరి జలాల విషయానికి సంబంధించినంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా పోలవరం ప్రాజెక్టు నీరు గారకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం జరిగినా మేము అపోజ్ చేస్తాం, ఉద్యమాలు చేస్తామనేటువంటి మాట మేము ఆ రోజునే చెప్పాము, ఆ రోజునే మాట్లాడినాం. దాంట్లో ఖచ్చితంగా రేపు ఏదైనా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలిగేటువంటిది ఏదైనా వాళ్ళిద్దరి స్నేహం వల్ల జరిగితే మా పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.